భూమి భుక్తి విముక్తి కోసం పోరాడటమే అమరవీరులకు నిజమైన నివాళి అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. కమ్యూనిస్టు విప్లవకారులు శ్రామిక వర్గ రాజ్యం కోసం ప్రాణాలుడినారని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలో యాళ్లరాముల హాలులో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు అధ్యక్షతన అమరవీరుల స్మారక సభ నిర్వహించారు. ఈ సభలో న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య పాల్గొని ప్రసంగిస్తూ జననం మరణం సహజమని సామాజిక మార్పు కోసం తమ ప్రాణాలను అర్పించడం హిమాలయాల కన్నా ఉన్నతమని అన్నారు. నక్సల్ బరి శ్రీకాకుళం తెలంగాణ సాయుధ పోరాటం గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల్లో ఎందరో నేతలు అమరత్వం చెందారని వారి త్యాగాలు వృధా కావని ఆయన అన్నారు. దోపిడి దళారి పాలక వర్గాలు గత 75 సంవత్సరాలు స్వాతంత్ర భారతం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసగిస్తూనే ఉన్నారని అన్నారు. భారత ప్రజల జీవితాలకు భవిష్యత్తునిచ్చే వ్యవస్థ కోసం ఉద్యమించడమే అమరవీరులకు నిజమైన నివాళి అని వారి ఆశయాల సాధనకు ఉద్యమించుదామని పాపయ్య పిలుపునిచ్చారు. జనం కోసం అసువులు బాసిన నీలం రామచంద్రయ్య, రామనర్సయ్య, చంద్ర పుల్లారెడ్డి, పైల వాసుదేవరావు, రాయల సుభాష్ చంద్రబోస్లతో పాటు మన జిల్లాలో కుమార్ నారాయణ, పరుచూరి సీతారామయ్య, పిట్ల ఎల్లన్న, మంగల్పాటి సాయన్న, వేములపల్లి కిరణ్ కుమార్, పరస గంగాధర్, ఎస్ సుదర్శన్, బిల్లా బాగులు, మల్లేశం, రాములు, పీడిఎస్యు అజయ్ లాంటి అనేక మంది అమరులు అయ్యారని, వారి త్యాగాల బాటలో ఉద్యమ అభివృద్ధికి కృషి చేయాలని పార్టీ సభ్యులకు పాపయ్య కోరారు. ఈ సభలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు సూర్య శివాజీ, ఎండీ ఖాజా మొయినుద్దీన్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు ఎస్ రవి, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, ఐఎఫ్టియు నాయకులు వి పద్మ, అల్తాఫ్, బాను, శృంగారి శ్రీను, వి చిట్టిబాబు, పియూడబ్ల్యూ జిల్లా కార్యదర్శి చిట్టక్క, రచన, మొహమ్మది, ప్రగతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నజీర్, షౌకత్ అలీ, భాష, పీవైఎల్ నాయకులు వెంకటేష్, సాయిలు, ఏఐకేఎంఎస్ డివిజన్ నాయకులు మ్యాక్స్, సునీల్, గులాబ్ హుసేన్, ఇమాం, శివరాజు, చరణ్ తదితరులు పాల్గొన్నారు. లక్షల రూపాయలు సూట్ వేసుకుంటున్నాం, అవసరమా? మన దగ్గర 1000 రూపాయలు దర్శించుకున్నాం, దిక్కు లేదని ఆయన చెప్పి నెత్తి పట్టుకుంటున్నాం. ఆయన మాత్రం వేసిన రోజుకు 2-3 సార్లు డ్రెస్సులు మారుతారు, దానికి 1 లక్ష రూపాయలు. నాకు పెళ్ళాం, మరి పెళ్ళాం అనేది మామూలు బట్టలు వేసుకుంటే సరిపోద్ది కదా, షోక్ ఎందుకు, ఏం షోక్ నీకు అంటే ఇవన్నీ మాట్లాడితే చాలా దుఃఖం. కాబట్టి దీనంతా చాలా అనేక రకాల అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఏమైనా కానీ మన కాంగ్రెస్ అందరూ కూడా షార్ట్ గా మీకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ రవి సందేశం ఇస్తారు, షార్ట్ గా 3-4 నిమిషాలు చెప్పండి. సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గారికి విజ్ఞప్తి. ఈ రోజున భూమి కోసం విముక్తి కోసం పోరాడి అమరవీరులైనటువంటి వాళ్ళందరికీ స్మరించుకుంటూ ఈరోజు స్మారక సభ ఏర్పాటు చేసుకున్నాము. ఘర్షణతోనే మార్పు ఏర్పడుతుందంట, అట్లాగనే పోరాటాల ద్వారానే మనం విజయాలు సాధించుకుంటాం. ఈ రోజున బయట చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు